ఉపాధ్యాయ వృత్తికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు కొరసాల కన్నబాబు పేర్కొన్నారు. సర్పవరం పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న సుందర్ నగర్ మూర్తి పబ్లిక్ స్కూల్ ఆవరణలో పాలిక నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రపంచంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఉపాధ్యాయుని తరువాతే అని అన్నారు. విద్యార్థి బంగారు భవిష్యత్తుకు విద్య నేర్పే గురువే పునాది అని అన్నారు. అనంతరం కన్నబాబు పాలిక నరసింహమూర్తిని సత్కరించగా పాఠశాల సిబ్బంది కన్నబాబును దుస్సాలువాతో ఘనంగా సత్కరించి మెమోంటో బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాలిక వెంకట్, బాలిక పవన్, కొల్లపల్లి సత్యబాబు, రఘుబాబు, పాప్జీ, రాంబాబు, పార్థు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఒక రాయిని ఎలా చెప్తాడో అలా ఒక రాయి లాంటి ఏమీ తెలియని అపోసం తెలియని ఒక విద్యార్థిని తీర్చిదిద్ది ఒక గొప్ప ప్రయోజకుడిగా తీర్చిదిద్దుతారు. అందుకే ఈరోజు ఎప్పటికీ ఉపాధ్యాయుడిది చెరిగిపోని స్థానం, ఇంత గొప్ప నోబెల్ ప్రొఫెషన్ మరొకటి ఏది లేదు అని చెప్పగలుగుతాను. ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులైనా మీ ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన వాళ్ళే. నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చాలా గొప్పగా పిల్లలు ఎదురై ఇవాళ చాలా పెద్ద పెద్దవాళ్ళు అయ్యి మేము మూర్తి పబ్లిక్ స్కూల్లో మా మాస్టర్ దగ్గర చదువుకున్నామని చెప్పినప్పుడు నేను సంతోషపడ్డాం. ఒకైతే మూర్తి గారి కళలో వెలుగు చాలా సందర్భంలో చూశాను. ఆ పిల్లల్ని చూసినప్పుడు వారి ఎదుగుదలను చూసినప్పుడు అంత మంచి క్రమశిక్షణతో నడవడికతో ఈ పాఠశాలను తీర్చిదిద్దుతున్నందుకు మూర్తి గారికి వారి బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు మన దేశానికి. ఆయన చాలా ఎన్నో సేవలు చేశారు. పేదరికము చదువుకి అడ్డురాదని నిరూపించిన మౌనమైన వ్యక్తి మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. మన టీచర్స్ అందరూ కూడా ఈరోజు మరి చాలా కష్టపడి ఈరోజు ఈ టీచర్స్ పై ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు మా టీచర్స్కి అందరికి కూడా టీచర్స్ అందరూ కూడా పిల్లలకి అందరూ కూడా చక్కని విద్యాభ్యాసం అందించి పిల్లలందరినీ కూడా మరి మంచి ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దాలని టీచర్స్ అందరినీ కూడా ఈ టీచర్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.